పదకొండవ తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది 50 మంది 6 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రాష్ట్ర వ్యాప్త సమ్మెని PDFMLCలుగా మేము సంపూర్ణంగా బలపరుస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించాలి, మంత్రి గారు స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. వీళ్ళందరినీ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న విధంగా రెగ్యులర్ చేయాలి. కనీస వేతనం PRCలో పేర్కొన్న విధంగా, సుప్రీంకోర్టు పేర్కొన్న విధంగా 20,000 ఇవ్వాలి. అదనంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అతి ఎక్కువ పని, ఎవరూ చేయలేనటువంటి పని ఈరోజు ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, స్కూల్ స్వీపర్లు, వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి వేతనంతో పాటు 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే వాళ్ళు కోరుతున్న విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో రెగ్యులర్ చేయాలి. దాంతోపాటుగా CPS విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను కూడా వీళ్ళకి వర్తింపు చేయాలి. అలాగే నెలల తరబడి పెరిగిపోయినటువంటి బకాయిలను కూడా తక్షణం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క జేఏసీ పోరాటాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ రేపు 19వ తేదీ నుండి శాసనసభ శాసనమండలి సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. తప్పనిసరిగా శాసనమండలిలో మా PDFMLCలు 5 స్వతంత్ర MLCలు 7 కలిసి ఈ ఇష్యూని లేవనెత్తాం. ప్రభుత్వం ఈ సమ్మె పరిష్కారం చేసి ఉద్యోగులు న్యాయం చేసే వరకు వీరు పోరాటానికి మేము శాసనమండలిలో పోరాడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ వీరి డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగించాలి, ఆ పోరాటం జయప్రదం కావాలని చెప్పేసి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం.